నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు. వెంగట సుబ్బయ్య ప్రొద్దుటూరులో అక్కడే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా నేను అడుగుతున్నా. తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగర్గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు. అతని భాస్కరన్ వీరప్పన వారిగా ఈయన ఒక భాస్కరన్ గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కొల్లలు జరిగాయి, చాలా అన్యాయం జరిగింది. ఈరోజు నేను ఉంటే అడుగుతున్నాను, రాష్ట్రంలో నలుగురు రెడ్లు పెట్టుకుని పెత్తందారి వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రాబోయే రోజులు అన్ని విధాల వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలంటే వీళ్లకు పల్లకీల మోసే బోయిలు అనుకుంటున్నారు. కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ సొసైటీ కని నిరూపించుకుంటామని జై హో బీసీ. అందుకనే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మా కలయిక ఈ సమాజం కోసం కలిసిన కలయిక ఇది. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా కోసరం కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి కోసరం కాదు, పవన్ కళ్యాణ్కు అధికారం కోసరం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హితం కోసరం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడే ధర్మ పోరాటం ఇది. ఆ రోజు కూడా 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, విభజన జరిగింది, ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు పోటీ చేస్తే ఓటు కూడా డివైడ్ అవుతుంది, కాబట్టి నేను పోటీ చేయనని బేషరతుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు, సమాజ హితం కోసం పోరాడాం. మొట్టమొదటి మీటింగ్ యువగళం, రెండో మీటింగ్ తాడేపల్లి గూడెం, మూడో మీటింగ్ బీసీ గర్జన జై హో బీసీ మంగళగిరి. మూడు మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు, ఓటమి తప్పదు. మోడీని నేను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పి, ఈ దేశంలో లేకుండా చేస్తానని చెప్పి సిబిఐని ఉసుగెలుపుతున్నాడని చెప్పి, ఈడీలను ఉసుగెలుపుతున్నాడని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈడీ వాళ్ళు రాకుండా మరి బ్యాన్ పెట్టి జీవోలు రిలీజ్ చేసి మోడీ గారిని అమరాభూతులు తిట్టాడు. అది మతత్వ పార్టీ అని చెప్పాడు. మోడీ గారు ముస్లింస్ ఓతకోత కోసాడు అని చెప్పాడు. నిన్నగాక మొన్న మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవుల ఆర్లర్లో కూడా మరి బీజేపీకి సంబంధం ఉందని చెప్పాడు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇంటి వారా తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీని నడుపుతూ ఢిల్లీ వెళ్ళి 3 రోజులు అడుక్కు తినే వాళ్ళకి అక్కడ వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కడి ఆ బీజేపీతో అలయన్స్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటాడు. ఎందుకు ఓడించాలరా బాబు అంటే విధ్వంసం అయిపోయిందంటాడు.
ఏం విధ్వంసమైంది? పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల వల్ల డబ్బులు ఇవ్వడం విధ్వంసమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పటం విధ్వంసమైందా? ఈరోజు దొంగలందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు. ఆ పైన ఉన్నటువంటి భగవంతుడిని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మంచి చేశాను, మీ కుటుంబాలకు మంచి చేశాను, మీ ప్రాంతాలకి మంచి చేశాను అని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయవలసిన లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు. చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే 14 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా, నేను ఈ మంచి కార్యక్రమాలు మీకు చేశాను, మళ్ళీ నా 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పరిపాలన తీసుకొస్తాను, నాకు ఓటు వేయద్దండి లేకపోతే వేయొద్దు అని చెప్పేటువంటి దమ్ము లేదు. పవన్ కళ్యాణ్ చూసేయండి, మోడీ గారిని చూసేయండి, పక్కన కాంగ్రెస్ చెల్లెమ్మ షర్మిలమ్మని చూసి నాకు ఓటు వేయండి ఆవిడ చెబుతోంది కాబట్టి, లేకపోతే ఎదురు ఉన్నటువంటి బీజేపీ వదినమ్మని చూసేయండి, లేకపోతే నా ఉత్తిపుత్రుడు పనికిమాలిన దొత్తమ్మ పొప్పుగారిని చూసి ఓటు వేయండి అని చెప్పి ఈ రకంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ కుటుంబాలకు మంచి చేశాడని మీరు భావిస్తే, మీ ప్రాంతాలకు మంచి జరుగుతుందని భావిస్తే, మీకు దేవుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీకోసం 125 సార్లు బతంలోకి 2,57,000 కోట్ల రూపాయలు మీ కుటుంబాలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి మీరు బూత్కెళ్ళి 2 బటన్లు కనుక ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ఠ దరిద్రం వాడ కూడా పడదు. నిష్ఠ దరిద్రం అన్నమాట దరిద్రుడు తాండవించినట్టు ఉంటుంది. ఈ నిష్ఠ దరిద్రుడి కోసం మరి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరు? మా రామోజీరావు, మా రామోజీరావు అని అక్కడ ఒక బెల్లి డ్యాన్సులు పెట్టి ఫిలిం సిటీని సిటీ పెట్టి అక్కడ బెల్లి డ్యాన్సులు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటుంటాడు. వాడు ఒకడు ముసలి నక్క, 91 ఏళ్ళు ఉంటాయి. ఇంకోడు ఏబిఎన్ రాధాకృష్ణ, 4 బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే అన్ని పచ్చి అబద్ధాలు వాడు. ఇంకోటి 0.5 TV5 ఒకటి ఛానల్ ఉంది. బీఆర్ నాయుడు, మా పొప్పుగాడు, వీళ్ళంతా ఎవరు? ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. శ్రీలంక అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల వలన. అప్పులు చేసి పేదలకు డబ్బులు ఉచితంగా ఇస్తున్నాడు, శ్రీలంక అయిపోద్ది అని చెబుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెబుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒకటి ఇస్తే నేను 3 ఇస్తానంటాడు. 3 ఇవ్వడం 1 ఇవ్వడం పూర్తిగా బండి 0 ఇస్తాడు. అసలు స్కూల్సే తీసేస్తాడు, నారాయణ చైతన్య వాళ్ళకి పెడతాడు ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్.